వచనం చివరి లైన్స్ లో చూడండి, యెహోవా కన్యకైన యూదా కుమారుని ద్రాక్ష గానుగలో వేసి తొక్కి ఉన్నాడు. ఆ రోజుల్లో వారికి అర్థమయ్యే భాష ఇదే, ద్రాక్ష గానుగలో వేసి తొక్కుతారు కదా. ఒకసారి చూడండి, గ్రేప్ లేకపోతే ద్రాక్ష ఆ తొక్కినప్పుడు ఏమవుద్ది, లోపల నుంచి పైంది పగిలి జ్యూస్ వస్తుంది. మా జీవితాలు ఎలా అయిపోయినాయి అంటే ఆ బబులోను యొక్క కాడి కింద మమ్మల్ని తొక్కుతున్నారు, మా రక్తాన్ని పీల్చుతున్నారు. ఆ ద్రాక్షలో నుండి ఆ రసం ఎలా వస్తుందో, మా పరిస్థితి ఎలా అయిపోయిందంటే మా జీవితాల్లో నుండి మా శరీరాల్లో నుండి రక్తం ఏర్లై పారుతుంది. అలాంటి హీన దశలోనికి మేము వెళ్ళిపోయాం. అయ్యో 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 అని ఏడుస్తున్నాడు, బాధని తట్టుకోలేకపోతున్నాడు. అంటున్నాడు 19వ వచనం చూడండి, నా విటకాండ్రను నేను పిలువ నంపగా వారు నన్ను మోసపుచ్చిరి, నా యాజకులను నా పెద్దలను ప్రాణ సంరక్షణకై ఆహారము వెదకపోయి పట్టణంలో ప్రాణము. కరువు గురించి అక్కడ మాట్లాడుతున్నాడు, కరువు వచ్చేసింది, ఆహారం కోసం వెతుకుతున్నారంట. యెరూషలేములో ఆహారం వెతకడం ఎప్పుడైనా ఉందా? యెరూషలేము అంటే సమృద్ధి, యెరూషలేము అంటే ఫుల్ ఆఫ్ గోడౌన్స్, లేకపోతే మంచి అన్నీ దొరికే ప్రాంతం అది. అలాంటి యెరూషలేములో ఆహారం వెతుకుతున్నారంట, కరువు వచ్చేసింది. 20 వచనంలో అంటాడు, నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి నా గుండె నా లోపల కొట్టుకొనుచున్నది, వీధులలో ఖడ్గము జన నష్టము చేయుచున్నది, ఇండ్లలో నానా మరణకర వ్యాధులున్నవి. ఒకటేమో కరువు గురించి మాట్లాడుతున్నాడు, రెండవది ఖడ్గం అంటే చంపుకుంటున్నారంట మనుషులు. ఈ బాధలన్నీ చూడలేకపోతున్నారు, ఏంటి ఈ బాధలు, ఏంటి సమస్యలని. ఒకరికొకరికి ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది, సమస్యలు ఎక్కువైనప్పుడు ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. ఏంటి భక్తి, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నీతికి ఆధారం కాదా, ఒక సవాల్ అయిపోతుంది. ఏంటి ఇంతగా నేను దేవుని కోసం జీవిస్తున్నాను, ఏంటి సమస్యలు, ఏంటి బాధలు, ఏంటి, ఏ వద్దు నాకు,
దేవుడొద్దు ఏవద్దు, ఎంత భక్తి చేశానో అన్ని బాధలే వస్తున్నాయి నాకు. చాలామంది అంటూ ఉంటారు, నేను ఈ 11 సంవత్సరాలు నా సేవలో చాలామంది నుంచి, చాలామంది దగ్గర నుంచి ఈ మాటలు విన్నాను, దేవుడు నాకు అన్యాయం చేసేసాడు, దేవుడు ఇలా చేశాడేంటి, దేవుడు నమ్ముకుంటే అన్ని బాధలేనా కష్టాలేనా. వాళ్ళు కూడా ఫ్రస్ట్రేషన్కి గురయ్యారు, ఒకరినొకరు చంపుకుంటున్నారు ఖడ్గం పెట్టి. అంత మాత్రమే కాదు, ఇండ్లలో నానా మరణకర వ్యాధులు అంటే తెగులు వచ్చేసింది. ఇప్పుడు కరోనా మనం వింటున్నాం, ఆ రోజుల్లో రకరకాల తెగులు వచ్చేసినాయి అంట, చనిపోతున్నారు, మరణకర వ్యాధులు, మరణం అనేది వారి ఇళ్లలోకి ప్రవేశించింది. అలాంటి పరిస్థితుల్లో నిట్టూర్పు విడుస్తూ బాధపడుతున్నాడు. 1వ అధ్యాయం అంతా మాట్లాడుతున్నాడు నీ యొక్క పరిస్థితి ఎలా ఉందో అని జ్ఞాపకం చేస్తున్నాడు. 2వ అధ్యాయం అంతా దేవుని యొక్క కోపం. చూడండి, క్లుప్తంగా మనం చూసుకుంటూ ముందుకు వెళ్దాం. దేవుని కోపం చూడండి, 1వ వచనంలో 2వ అధ్యాయం 1వ వచనం, ప్రభువు కోపపడి సీయోను కుమార్తెను మేఘముతో కప్పి ఉన్నాడు, ఆయన ఇశ్రాయేలు సౌందర్యమును ఆకాశము నుండి భూమి మీదకి పడవేశాను. ప్రభు కోపము. చాలాసార్లు దేవుడు మంచివాడండి, దేవుడు అదండి ఇదండి, దేవుడు ప్రేమ గలనవాడు అండి అని మనం అంటాం. ఆయన పాపిని ప్రేమిస్తాడేమో కానీ పాపాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన ఒప్పుకోడు, ప్రేమించడు, దగ్గరికి రానివ్వడు, రాజీ పడడు ఆయన. ఒకవేళ కొన్నిసార్లు మన మేలు కోసమే అంటున్నాడు. ఇక్కడ చూడండి, 1వ వచనం 2వ లైన్, ఇశ్రాయేలు సౌందర్యమును ఆకాశము నుండి భూమికి. ఇక్కడ ఎంత ఫిగర్స్ ఆఫ్ స్పీచ్, అలంకారప్రాయంగా మాట్లాడుతున్నాడు. ఆకాశం అంత ఎత్తు ఎదిగావు నువ్వు, నీ సౌందర్యం అబ్బా ఎంత, నీ అందం, నీ పేరు ఎంత వైభవం, నీ గురించి ఎంత బాగా చెప్పుకున్నారు, నీకు ఎంతమంది స్నేహితులు ఉన్నారు. ఇలాంటి వైభవం అయిన యెరూషలేము ఏమైందంటే భూమి మీదకి పడవేశాడు, పడిపోయింది. బాధపడుతున్నారు, వేదనకి వెళ్తున్నారు. చూడండి 3వ వచనంలో 4వ వచనం చూడండి, శత్రువు వలె ఆయన విల్లెక్కు పెట్టి విరోధి వలె కుడి చెయ్యి చాపింది. శత్రువు అయిపోయాడంట దేవుడు. నా మాటలుగా చూడండి, 5వ వచనం చూడండి, 5వ వచనంలో, ప్రభు శత్రువు ఆయను ఇశ్రాయేలును నిర్మూలము చేసి ఉన్నాడు, దాని నగరులన్నింటినీ నాశనము చేసి ఉన్నాడు, దాని కోటలను పాడు చేసి ఉన్నాడు. దేవుడు శత్రువు అవటం ఏమన్నా ఎప్పుడన్నా మనం చూసామా? తన ప్రజలు తన మాట విన్నప్పుడు, తనకు లోబడినప్పుడు, పాపం చేసినప్పుడు, పాపంలోనే ఇష్టం వచ్చినట్లు జీవించినప్పుడు ఆయన అనుమతిస్తాడు బాధలు, ఆయన అనుమతిస్తాడు ఇబ్బందులు, శ్రమలు, ఇక్కట్లు. అంటున్నాడు ప్రభువు వాళ్ళకి శత్రువు అయిపోయాడంట. ప్రభువే పట్టించుకోకపోతే వారి పరిస్థితి ఇంకేమవుతుంది? అందుకే రాయబడింది కింద కొన్ని వచనాల్లో చూడండి, 9వ వచనంలో పట్టణపు గవనులు, కొంచెం కిందకి రండి, అచ్చట వారికి ధర్మశాస్త్రము లేకపోయేను, యెహోవా ప్రత్యక్షత దాని ప్రవక్తలకు కలుగుట లేదు. దేవునికి, దేవుని ధర్మశాస్త్రం కూడా వాళ్ళకి లేదంట. అసలు ఏమి లేదు, ఇంకా దేవుడే శత్రువు అయిపోయాడు. దేవుడే పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారండి? కొన్నిసార్లు మనలో పాపం ఉంటే దేవుని బిడ్డలమే పెద్ద విశ్వాస వీరులు మనం, కానీ మనలో ఇంకేదో సంథింగ్, దేవునికి ఇష్టం లేని ఏముందో, చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు ఏంటంటే వచ్చేస్తాం, వాక్యం వింటాం, ప్రార్థన చేస్తాం, ప్రభు వల్ల పాలు పొందుతాం, వెళ్ళిపోతాం. ఏం సరి చేసుకోవాలో సరి చేసుకోం, అది ఇంపార్టెంట్. ముందు అసలు ప్రభు వల్లలో చేయి వేస్తున్నామంటే ముందు దేవునితో సరి చేసుకోవాలి. ఏది దేవునికి ఇష్టం లేనిది, ఒకవేళ ఇంట్లో అసమాధానంగా ఉంటే ముందు సరి చేసుకో, దేవుని పాదాలు పట్టుకో. ఇక్కడ దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు, ఏ కాల్ అంటూ రిపెంటెన్స్, పశ్చాత్తాపడు. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం కానీ నిన్ను విడిచిపెట్టేశాను, నీకు ఒక శత్రువు అయిపోయాను నేను అని ఏడుస్తున్నాడు. ఇక్కడ అవి ఆవేదనతో ఈ మాటలు చెప్తున్నాడు. ధర్మశాస్త్రం కూడా లేదంట వాళ్ళకి. చూడండి 12వ వచనం చూడండి, ఇందాక నేను చెప్పిన మాటలు అవే, గాయమొందిన వారే పట్టణపు వీధులలో మూర్చిల్లుచు తల్లుల రొమ్ము నానుకొని అన్నము ద్రాక్షారసము ఏది అని తమ తల్లులను అడుగుచు ప్రాణం విడిచెదరు. చూడండి అసలు ఆ తల్లులు చూడగలరా అలాంటి పరిస్థితి? తల్లుల రొమ్మును ఆనుకొని, అమ్మా మాకు ఆహారం లేదమ్మా, ఆహారం ఏదమ్మా, వాళ్ళు తాగేది ఎక్కువ ద్రాక్షారసం కదా, అమ్మా మాకు ద్రాక్షారసం ఏదమ్మా అని తల్లుల రొమ్మున ఆనుకొని తల్లిని అడుగుతూ ప్రాణం విడిచారంట. అంతకంటే ఆవేదన ఇంకేముంటుంది? పీక్ స్టేజ్ ఆఫ్ పెయిన్ అండ్ యాగనీ అండ్ సారో, డీప్ సారో. 1 లక్ష 2 లక్షల అప్పును మనం కోలుకోవడమే చాలా కష్టంగా ఉంటుంది. ఏమన్నా అనారోగ్య పరిస్థితులు గుండా బయటికి రావడమే చాలా కష్టంగా ఉంటుంది. ఇక్కడ తినటానికి తిండి లేకపోతే అది ఆకలి అంతే ఏంటో తెలిసినోడికే తెలుస్తుంది ఆ బాధ.
తల్లి రొమ్మును ఆనుకొని అమ్మా అన్నం పెట్టమ్మా అన్నం లేదా పాలు లేవా తాగటానికి అని అడిగి అడిగి కళ్ళ ముందే పిల్లలు ప్రాణాలు విడిచారంట. అంత బాధలో వారు వెళ్ళారు. దేవుని కోపము అంత విపరీతంగా ఉంది. 17వ వచనం చూడండి. 17వ వచనం చివరిలో శేషము లేకుండా నిన్ను పాడు చేసి ఉన్నాడు, నిన్ను బట్టి శత్రువులు సంతోషించినట్లు చేసి ఉన్నాడు. నువ్వు ఒక పని చేయి, 19వ వచనం ఒక పని చేయండి మీరు, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్ల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తు. సహజంగా మాట్లాడేస్తాం ఈ వచనం ఒక్కటే మాట్లాడతాం విలాపవాక్యాలు. సహజంగా నాకు తెలుసు అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ మామూలు తీసేసి మీ పిల్లల కోసం ప్రార్థన చేయండి అంటాం, కానీ వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి. ముందు వాళ్ళు పాపం చేశారు, తల్లిదండ్రుల పాపము పిల్లల మీదకి వచ్చింది. పిల్లలు కళ్ళ ముందే ప్రాణాలు కోల్పోతున్నారు, తినటానికి తిండి లేదు, తాగటానికి పాలు లేవు. మీరు ఒకటి చేయండి, ఇర్మియా అంటున్నాడు, ఓ తల్లులారా మీ పసిపిల్ల ప్రాణం కోసం మీ చేతులు దేవుని తట్టు ఎత్తండి, మీ హృదయాన్ని కుమ్మరించుకోండి, మన పిల్లల కోసం మనం ప్రార్థన చేయాలి. ఎంత భయంకరంగా ఉన్నారు ఈ రోజుల్లో పిల్లలు. మనం అనుకున్నట్టు బంగారం, అమ్మా బంగారం, బాబు బంగారంలా లేరు ఈ రోజుల్లో. పిల్లలు చాలా భయంకరంగా ఉన్నారు. చిన్నప్పటి నుంచే వాళ్ళ నడక మారిపోతుంది. టెక్నాలజీ, ప్రతి చిన్న పిల్లవాడి చేతిలో ఫోన్, ఫోన్కి అడిక్ట్ అయిపోయారు. మొబైల్ ఫోన్, మొబైల్ ఫోన్, ఫోన్ అయిపోతే వాడు అన్నం తిండు. పిల్లలు చిన్న చిన్న ఏజెస్లోనే లవ్ అఫైర్స్, చిన్న చిన్న పిల్లలు డ్రగ్స్ తీసుకుంటున్నారు. హైదరాబాద్లో, తెలంగాణలో జరుగుతుంది అదే. ఎక్కువగా డ్రగ్స్ తీసుకుంటున్నది 9th class 10th class పిల్లలు. సిపి సివి ఆనంద్ గారు ఆయన చెప్తున్నారు, పిల్లలు మీరు చూస్తూ ఉండండి, జాగ్రత్తగా ఉండండి, మీ పిల్లల్ని సరైన మార్గంలో మీరు పెట్టుకోండి, వారు పాడైపోతున్నారు. మన పిల్లల కోసం ఏడవాల్సిన సమయం ఇది. పిల్లల కోసం కన్నీరు కాచాల్సిన సమయం. తర్వాత బాధపడినా ఉపయోగం ఉండదు. వారిని దేవుని మార్గంలో పెంచాలి, ఆ పిల్లల్ని దేవునికి అప్పగించాలి. 20వ వచనం అంటాడు, 2వ లైన్లో చూడండి, తమ గర్భఫలమును తాము ఎత్తుకొని ఆడించిన పసి పిల్లలను స్త్రీలు భక్షించుట తగునా. చూడండి ఎంత వేదన, ఆ వేదన, ఆ వేదన, పెయిన్ ఆఫ్టర్ పెయిన్, ఒకటి తర్వాత ఒకటి తట్టుకోలేకపోతున్నారు. పిల్లలు కళ్ళ ముందు ప్రాణాలు విడవటం అదే ఒక బాధ అనుకుంటే, ఇంకా ఏం చేస్తున్నారు, తల్లులకు ఆహారం లేక పిల్లల్ని చంపేసి పిల్లల్ని తినేస్తున్నారంట. సహజంగా అది జరగదు అనుకుంటాం మనం, అలా జరిగింది, చరిత్రలో కూడా జరిగింది చాలాసార్లు. తల్లిదండ్రులు పిల్లల్ని చంపుకొని తిని ఆ పరిస్థితులు కొండు గత చరిత్రలో జరిగినవి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, అలాంటి పరిస్థితి వచ్చేసింది, భక్షించి తినుట తగునా, ఇది న్యాయమేనా ఇలా జరగటం, ప్రభువా ఏంటి నాయన అని ఏడుస్తున్నాడు, ఆవేదన చెందుతున్నాడు. 3వ అధ్యాయంలో అంటున్నాడు, దేవా ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు, అది చాలు మాకు, ఇలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు మాతో ఉన్నావనే అది చాలు అని అంటున్నాడు. 2వ వచనంలో 3వ 2వ వచనం కట్టిక చీకట్లోనికి దారి తీసి దానిలో నన్ను మాటి మాటికి దినమెల్లా ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు, నా మాంసమును నా చర్మమును క్షీణింపజేయుచున్నాడు. 5వ వచనం 2వ లైన్ విషమును మాచిపత్రిని నా చుట్టూ మొలిపింది. విషం తినాల్సిన పరిస్థితి ఏర్పడింది మాకు, తినటానికి తిండి లేదు, మాటి మాటికి దెబ్బ 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 వెంబడి దెబ్బ. 10వ వచనం అంటాడు, అద్భుతమైన వివరణ ఇచ్చాడు, నా ప్రాణమునకు ఆయన పొంచి ఉన్న ఎలుగుబంటి వలే ఉన్నాడు, చాటైన చోటుల్లో నుండి సింహం దాక్కుంటది దాక్కుంటది, నరమాత్రుడు ఎవరన్నా వస్తే ఏం చేస్తుంది, ఉరికి వెంటనే పట్టుకొని చీల్చి చెండాడి తినేస్తుంది. ప్రవ్వా శత్రువుల చేతిలోకి ఒక నరమాంస భక్ష్యునిగా లేకపోతే ఒక 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 ఆహారంలాగా నన్ను పెట్టేశావు ప్రభువా, సింహం వచ్చి తినేసినట్టు, ఎలుగుబంటి వచ్చి దాడి చేసి నన్ను తిన్నట్టు అలా వదిలేసావేంటి ప్రభువా అని చెప్పి చాలా ఆవేదన చెందుతున్నాడు. చివరిగా మనం ఒక 5-10 నిమిషాల్లో ముగించుకునే ముందు దేవుని యొక్క గుణలక్షణం ఎంత గొప్పదో చూడండి. దేవుడు ఎప్పుడూ ఒకేలా ఉండడు, ఆయన బాధ పెడతాడు కొన్నిసార్లు, కొన్నిసార్లు మన పాపాన్ని బట్టి ఆయన బాగా ఇబ్బంది పెడతాడు, దెబ్బ కొడతాడు, చెంప దెబ్బ దెబ్బ వెంబడి దెబ్బ తగులుద్ది కొన్నిసార్లు. కానీ దేవుడు తన గుణం ఎప్పుడు అలా ఉండదు. దేవుడు మనం అలాంటి కష్టాల కొలిమిలో ఉంటే ఆయన తట్టుకోలేడు, ఆయనే ముందు
పద్దెనిమిదవ వచనం నుంచి టోన్ అంతా మారిపోయింది. పద్దెనిమిదవ వచనం చూడండి, నాకు బలము ఉడిగేను అనుకుంటుని, యెహోవాయందు నాకు ఇక ఆశలు లేవనుకుంటుని, నా శ్రమను, నా దురవస్థను నేను త్రాగిన మాచిపత్రి చేదును జ్ఞాపకం చేసుకో ప్రభువా. అయ్యా, నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు? కష్టాల కొలిమిలో, ఇబ్బందిలో మనం పాపం చేసినా, తప్పు చేసినా మనల్ని క్షమించి మనం నిజంగా మనస్ఫూర్తిగా విలపిస్తే, విలాప వాక్యములు హృదయాన్ని మనసు విప్పి ఆయన దగ్గర మనం మనసు విప్తే ఆయన తట్టుకోలేడు. ఏంటి ప్రభువా ఈ విషయం ఏంటి నాయన, ఈ పరిస్థితి ఏంటి ప్రభువా, నువ్వు కాకపోతే నాకు ఇంకెవరున్నారు అంటున్నాడు. 22వ వచనంలో అంటాడు, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకుండా దేవుని వాత్సల్యత ఉంది కాబట్టే కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్ అయినా ఇంకా మనం నిల్చున్నాం. దేవుని కృపే, దేవుని కృపే. మనకంటే వెళ్ళిపోయిన వారికంటే మనం పెద్ద మంచోళ్ళు ఏం కాదు, శ్రేష్ఠులు ఏం కాదు. మనలో చాలా బలహీనతలు ఉన్నాయి, ఇంకా కడుక్కోవాల్సినవి చాలా ఉన్నాయి మనలో. దేవుడు ఇంకా టైం ఇస్తున్నాడు, ఇంకా అవకాశం ఇస్తున్నాడు. ఎందుకంటే ఆయన కృప గురించి మాట్లాడుతున్నాడు. ఈ సెంట్రల్ థీమ్ ఆఫ్ దిస్ బుక్, ఈ పుస్తకం అంతటికి సెంట్రల్ థీమ్ ఇక్కడే వస్తుంది. 3:22-36 వరకు ఇదే చాలా ఇంపార్టెంట్. ఇంత బాధ పెట్టిన దేవుడు ఆయన దగ్గరికి వస్తే ఎంత కరుణ చూపిస్తాడో చూడండి. యెహోవా కృపగలవాడు, నీ వాత్సల్యత ఉంది కాబట్టే మేము నిర్మూలము కాకున్నాం. 23వ వచనంలో అంటాడు, అనుదినము నూతనంగా ఆయనకి వాత్సల్యత. ఎవ్రీ సింగిల్ డే, రాత్రి ఒకవేళ నువ్వు బాధపడ్డావేమో, నిన్న రాత్రి ఏడ్చావేమో, ఏదో ఒక బాధతో ఆవేదనతో అలా పండుకుండి పోయావేమో, ఈరోజు మరొకసారి నీకు వాత్సల్యత నూతనంగా ఆయన నీ పట్ల ఆయన కూర్చున్నది. ప్రైజ్ ద లార్డ్. ఆయన పట్టించుకునే దేవుడు, మన బాధలో ఆయన మనతో ఉండే దేవుడు, మన సమస్యల్లో మనతో ఉండే దేవుడు ఆయన. అనుదినం నూతనంగా వాత్సల్యత, ఇస్ కంపాషన్ నెవర్ ఫెయిల్స్. మన కంపాషన్ ఏంటి, మనంతా వేషధారణ. ఏదన్నా ఎవరన్నా మనం సహాయం చేస్తే మనం సహాయం చేస్తాం, ఎవరన్నా మనల్ని ఆదుకుంటే, మనల్ని ప్రేమిస్తేనే మనం ప్రేమిస్తాం. ఇస్ కంపాషన్ నెవర్ ఫెయిల్స్. అందరి పట్ల కూడా ఒకే రీతిగా ఆయన వాత్సల్యత చూపిస్తాడు. అనుదినం నూతనంగా ఆయన పుడుతుంది. నిన్నది ఆయన ఇంక మనసులో పెట్టుకోడు, మన పాపాన్ని క్షమిస్తాడు. మన బాధను చూసి అయ్యో నా బిడ్డ ఇంత బాధపడుతుందా అని చెప్పి ఆయన తిరిగి మనల్ని అంటున్నాడు. అందుకే అంటాడు నాకు ఇష్టమైన మాట, 23వ వచనం 2వ లైన్, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. గ్రేట్ ఈజ్ యువర్ ఫెయిత్ఫుల్నెస్ అన్నాడు ఇంగ్లీష్లో. వండర్ఫుల్ వర్డ్. నీవు ఎంతైనా, ఎలాంటి పరిస్థితి అయినా, నేను ఎంత పాపం చేసినా, తల్లులు పసిపిల్లలకి పాలు ఇవ్వలేని పరిస్థితులు కూడా నేను వెళ్ళినా, నా పిల్లల్ని తినాల్సిన పరిస్థితి కూడా నేను వెళ్ళినా, నా హీన దశకు నేను వెళ్ళిపోయినా, నువ్వు ఎంతైనా నమ్మదగినవాడు. ఒకవేళ ప్రియ దేవుని సంగమా, ఒకవేళ ఇబ్బంది కొలిమిలో మీరున్నారేమో, బాధలో ఉన్నారేమో, వేదనలో ఉన్నారేమో, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, నేను ఏకాకిని అయిపోయాను అనుకుంటున్నారేమో, సమస్యల వలయంలో ఉన్నారేమో, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. నీ కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను బలపరిచే నా తోడు నీవేగా. నీ కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను బలపరిచే నా తోడు నీవేగా. మరువగలనా ఒక క్షణమైనను, యేసు నీ మధుర ప్రేమను, నిలువగలనా ఒక నిమిషమైనను, యేసు నా చేయి విడచినా, యేసు నా చేయి విడచినా, చేయి పట్టుకో నా చేయి పట్టుకో, నే జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో నే జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. మన
సమస్యల్లో ఆయన మనతో ఉండేవాడు. 25 అంటాడు, 24-25, యెహోవా నా భాగమని నేను అనుకునుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు. మామూలుగా యూత్ మీటింగ్స్లో వాడేస్తాం, యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు. నిజమే, యిర్మీయా తన అనుభవపూర్వకంగా రాస్తున్నాడు, యవన కాలంలో నేను దేవుని కాడి నేను మోసాను, యవన కాలంలో నువ్వు బాలుడివి అన్న పరిస్థితుల్లో దేవుడు నన్ను పిలుచుకున్నాడు, నేను ఆయన మాటకు లోబడ్డాను, యవన కాలంలో నేను ఆయన కాడి మోసాను, చూస్తున్నాను ఆయన నన్ను క్రమశిక్షణలో పెట్టాడు, నేను ఆయన పని చేస్తున్నాను అని చెప్పి యిర్మీయా తన అనుభవాన్ని పంచుకుంటున్నాడు. ఓ యెరూషలేం ప్రజలారా, యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు. యవన కాలంలో బాధ్యత కలిగి ఉండాలి, యవన కాలంలో దేవుని కాడి మోయాలి. చాలామంది చెప్తూ ఉంటారు, రిటైర్ అయిపోయిన తర్వాత అండి నేను దేవుని పనే చేస్తానండి. ఎప్పుడో అయిపోయిన తర్వాత కాదు, ఉడుకు రక్తంలోనే దేవుడు బలమిచ్చినప్పుడు, శక్తి, నీ బలము, శక్తి, నీ ఆరోగ్యము, నీ జ్ఞానము, నీ డబ్బు దేవునికి వాడాలి. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు కదా. అందుకే అంటాడు 31 ప్రభు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడను, హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు. ఆయన ఇంటెన్షనల్గా చేయడైనా, ఆయన సర్వకాలం అనుకుంటున్నారేమో, ఏంటి ఎప్పుడు నా బాధలేనా, ఎప్పుడు ఇలా పరిస్థితి ఇలాగే ఉండదు. ఒక టైంలో దేవుడు విడుదలనిస్తాడు, నమ్మండి. దేవునిపై విశ్వాసం ఉంచండి, మనుషులను కాదు. మనుషులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించట, ఆయన్ని ఆశ్రయించిన ఆయన నమ్మండి, ఆయన చేస్తాడు కార్యం. ప్రభు సర్వకాలము విడన, ఆయన బాధ పెట్టినను, కొన్నిసార్లు బాధ పెడతాడు, మన పాపం కావచ్చు, కొన్నిసార్లు ఆయన మనం పరీక్షించవచ్చు, కొన్నిసార్లు ఆయన దగ్గరకు రావాలని కోరుకొని కావచ్చు, కొన్నిసార్లు మనం క్రమశిక్షణలో పెట్టాలని కావచ్చు. మన మంచి కోసమే, మన మేలు కోసమే మనం ఆయన బిడ్డలం కదా, ఆయన సారూప్యంలోనికి మార్చబడాలనే. ఆయన సర్వకాలం విన్నాడు, బాధ పెట్టినా ఆయన జాలిపడతాడు, హృదయపూర్వకంగా ఎప్పుడూ ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు. ఇవన్నీ చెప్తూ బాధపడుతున్నాడు. 57 అంటాడు, నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి, భయపడుకుమీ అని నీవు చెప్పి. అబ్బా ఎంత ఆదరణ! మొదటి 2 ఎంత ఆవేదన గుండా వెళ్ళింది, ఎంత దేవుని మహోగ్రత కోపం చూసాం, పాలు తేనెలు ప్రవహించే ప్రాంతం ఎలా అయిపోయిందో మనం చూసాం. కానీ 3 పరిస్థితి అంతా ఫేజ్ మారిపోయింది. దేవుని యొక్క కృప, వాత్సల్యత, నమ్మకత్వము, ఆయన దయ, హృదయపూర్వకంగా ఎప్పుడూ నేను బాధ పెట్టను అలా అనుకోవద్దు, నన్ను అన్యదా భావించవద్దు, దేవుణ్ణి తప్పుగా అర్థం చేసుకోవద్దు. ప్రభువా నేను నీకు మొరపెట్టాను, ఏడ్చాను, విలపించాను, విలాప వాక్యాలు ఇవన్నీ, విలాప వాక్యంలో విలపిస్తూ విలపిస్తూ ప్రతి విలాపం నీకు చెప్పుకున్నాను అన్నావు, భయపడకు అని నీవు నాకు చెప్పావు, నీకు వందనాలయ్యా అని చెప్పి దేవుని యొక్క ప్రేమను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 4 అంత పరిస్థితి మరొకసారి చెప్తున్నాడు. మనకి సమయం లేదు కానీ ముగించుకుందాం. 4:1 బంగారం ఎట్లు మందగిలినది, బంగారం ఎందుకు ఇంకాలకి, బంగార పరిస్థితి పడిపోయింది. 3 నక్కలైనను చెన్నిచ్చి తమ పిల్లలకు పాలిస్తున్నారు, కానీ 4 పసిపిల్లలు అన్నమడుగుదురు, ఎవడును వారికి పెట్టడు. 5 సుకుమార భోజనము చేయువారు దిక్కు లేక వీధులలో పడి, మంచి వస్త్రాలు వేసుకున్న వాళ్ళకి వస్త్రాలు లేవంట, భయంకరమైన పరిస్థితి. 8 చివరిలో వారి చర్మము వారి ఎముకలకు, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారు దేవుని పాదాలు పట్టుకున్నారు. 5 మనం ముగించుకోవాలి కాబట్టి ముగిస్తున్నాను, కానీ ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది. కానీ 5 చూస్తే చివరిగా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఈ పరిస్థితులన్నిటిని బట్టి నీకు అప్పగిస్తున్నాను అని ప్రార్థన చేస్తున్నాడు. 5:1 యెహోవా మాకు కలిగిన శ్రమ జ్ఞాపకం చేసుకునుము. 3 మేము దిక్కు లేని వారము, తండ్రి లేని వారము, మా తల్లులు విధవరాండ్రయిరి, ద్రవ్యమిచ్చి నీళ్లు తాగడానికి కూడా డబ్బులు ఇచ్చారంట, అంత భయంకరమైన పరిస్థితి. 6 పొట్టకూటికై ఐగుప్తీయులకు అశూరీయులకు, పొట్టకూటి కోసం మేము లోబడ్డాం ప్రభువా, మమ్మల్ మన్నించండి అయ్యా అని చెప్పి 7 మా తండ్రులు పాపం చేసి గతించిపోయారు. 11 శత్రువులు సియోన్లో స్త్రీలను చెరిపారు. 15 సంతోషము మా హృదయమును విడిచిపోయాను.
భయంకరమైన పరిస్థితుల్లో 16వచనంలో మా తల మీద నుండి కిరీటము, మేము పాపం చేశామయ్యా అన్నీ ఒప్పుకుంటూ ఒప్పుకుంటూ చివరికి దేవుని పాదాలు పట్టుకుంటున్నారు యిర్మీయా తన బిడ్డల పక్షంగా. 19వచనం అంటాడు, యెహోవా నీవు నిత్యము ఆశీనుడవై ఉండువు, నీ సింహాసనము తరతరములుండును. ఇన్ ద కాంటెక్స్ట్ సందర్భంలో చూస్తే బబులోను సంస్థానం కాదు, బబులోను సింహాసనం కాదు, ఇది 70 సంవత్సరాల్లో ముగుస్తుంది. కానీ ప్రభువా నీవు నిత్యము ఆశీనుడవై ఉంటావు, నీ సింహాసనము తరతరములు ఉండును. ప్రైజ్ ద లార్డ్. ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ ఇబ్బందులు లోకానుసారంగా ఇవి తాత్కాలికమే. ఈ లోకానుసారమైన ఆధిపత్యము తాత్కాలికమే. ఒక దినాన పరలోక రాజ్యంలో సింహాసనాసీనుడైన నా దేవుని పక్షంగా ఆయనతో మనం ఉండబోతున్నాం, యుగ యుగాలు మనం ఉండబోతున్నాం. దుఃఖమైనను, ఏడ్పైనను, కన్నీరైనను, వేదనైనను ఇక ఉండదు. యుగ యుగాలు పరలోక రాజ్యంలో బంగారు వీధుల్లో ఆయనతో మనం గడపబోతున్నాం. ప్రైజ్ ద లార్డ్. వి హ్యావ్ ఎ గ్రేట్ హోప్. మనకు గొప్ప నిరీక్షణ ఉంది. ఒక దినాన యేసయ్యని మనం కల్లారా చూడబోతున్నాం, యుగ యుగాలు కలిసి మనం సహవాసం చేయబోతున్నాం, ఆయనతో గడపబోతున్నాం, ఆయనలో ఆనందించబోతున్నాం. ఒక గొప్ప నిరీక్షణ ఉంది. ప్రభువా మేము నీ వైపు మేము తిరుగుతున్నాం నాయన. 21వచనం అంటాడు, యెహోవా నీవు మమ్మను నీ తట్టు తిప్పినట్లా మేము మా పూర్వస్థితి మరలా మాకు కలుగజేయ. మా పూర్వస్థితి మాకు ఇవ్వయ్యా, నిన్ను బతిమాలుకుంటున్నాం. నీ మహోగ్రత మా మీదకి వచ్చింది, నీవు నిత్యము ఆశీనుడివై తరతరములకు నీ సింహాసనాన్ని ప్రభువాను ఉంచి మమ్మల్ని నడిపించు నాయన. నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ అలాంటి బాధ, ఆవేదన, నిట్టూర్పు, శ్రమ, ఇబ్బంది కొలిమిలో ఉండి ఒకవేళ వేదనలో ఉన్నారేమో, ఎవ్వరూ మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారేమో, నా సమస్యల నుంచి ఎప్పుడు నేను గట్టెక్కుతాను అనుకుంటున్నారేమో, ఎలాంటి పరిస్థితి నుంచి అయినా ఆయన నిరాశ, నిట్టూర్పులో నిరీక్షణ ఇచ్చే దేవుడు. ప్రైజ్ ద లార్డ్. నీవు మొరపెట్టినప్పుడు భయపడుకుమీ అని నేను చెప్పితిని, ఫియర్ నాట్, భయపడద్దు. గాలులు, సునామీలు, అలలు, తుఫానులు రేగచ్చు ఆత్మీయ జీవితంలో. అలాంటి పరిస్థితి అయినా ఆయనకు తెలుసు, ఆయన తెలియకుండా ఏం జరగదు. యెహోవా నువ్వు కృపగలవాడు, అనుదినము నూతనంగా నీకు వాత్సల్యత పుట్టుచున్నది. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్, బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, యూత్ ఫర్ జీసస్, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. మా ఫోన్ నంబర్స్ 888-555-6663, 9866-00-3895. మా వాట్సాప్ నంబర్స్ 888-555-6363, 9866-00-3895. గాడ్ బ్లెస్ యూ.